అప్పటిలో ఓ తమిళ డబ్బింగ్ సినిమా వచ్చింది. ఆ చిత్రంలో రాజు పాత్రధారి తన రాజ్యంలోని ప్రజల్ని హింసిస్తూ ఆనందపడుతుంటారు. చిత్ర విచిత్రమైన శిక్షలు వేస్తూ రాక్షసానందం పొందుతుంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. ఇక్కడ హింసించే రాజుకు బదులు ముఖ్యమంత్రి, మిగతాదంతా సేమ్ టు సేమ్. జగన్ సభ అంటేనే జనం జంకుతున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలైతే గజగజ వణికిపోతున్నారు. మెడ మీద కత్తి పెట్టి మరీ సీఎం సభలకు తరలిస్తున్నారు. సభ పూర్తయ్యే వరకు ఉండాల్సిందే. జగన్ సొంత డబ్బా చెవులప్పగించి వినాల్సిందే. దేవుడా ఇదేం కర్మ అనుకుంటూ డ్వాక్రా మహిళలు లోలోనే కుమిలిపోతున్నారు. సీఎం జగన్ నియంతృత్వ పాలనలో వారి ఇష్టాయిష్టాలకు విలువే లేకుండా పోయింది. వైకాపా రాజకీయ సభలైనా ప్రభుత్వ కార్యక్రమాలైనా పరిగెత్తుకెళ్లాల్సిందే. ఆరోగ్యం బాగా లేకపోయినా అత్యవసర పనులున్నా వెళ్లి తీరాల్సిందే. ఎందుకు రావాలని ప్రశ్నించే అవకాశం గాని రాలేనని చెప్పే స్వేచ్ఛ గాని ఎవ్వరికీ ఉండదు. జగన్ సభలకు వెళ్లకపోతే పథకాలుండవు, స్థానికంగా తిరగనివ్వమన్న వైకాపా నాయకులు కార్యకర్తల బెదిరింపులకు భయపడి ఆ సభలకు వెళ్లాల్సిన దుస్థితిలో డ్వాక్రా మహిళలు కొట్టుమిట్టాడుతున్నారు. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి డ్వాక్రా మహిళలపై ఒత్తిడి మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో సభలకు రావాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. అధికారులను ప్రయోగిస్తారు, సంక్షేమ పథకాలు కోత వేస్తామని బెదిరిస్తారు, అవి చాలా ఉన్నట్లు జరిమానాలంటూ బ్లాక్ మెయిల్ కు దిగుతారు. ఇలా రకరకాలుగా ఒత్తిడి చేసి మరీ బలవంతంగా సభలకు తరలిస్తున్నారు. తాజాగా ఈ పైత్యం మరింత ముదిరింది. జగన్ సభకు వెళ్తుంటే రోడ్డు మార్గానికి ఇరువైపులా నిల్చునేందుకు కూడా డ్వాక్రా మహిళలనే సమీకరిస్తున్నారు. రాజాధిరాజా రాజమార్తాండ అంటూ ఈ నయా పెత్తందారికి స్వాగతం పలికేందుకు గంటల తరబడి మహిళల్ని మండు టెండర్లో నిల్చోబెడుతూ నరకం చూపిస్తున్నారు. సభలకు హాజరు కాకుంటే పథకాల్ని రద్దు చేస్తారేమనే భయంతో వెళ్లాల్సి వస్తోందని డ్వాక్రా మహిళలు వాపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైకాపా రాజకీయ సభలు ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని గొప్పలు చెప్పుకునేందుకు పొదుపు సంఘాల మహిళల్ని ముడిసరుకుగా మార్చేశారు. గతంలోనూ డ్వాక్రా సంఘాల మహిళల్ని సభలకు తరలించే ఆనవాయితీ ఉన్నా ఈ సర్కార్లో అది నిర్బంధంగా మారింది. ఒకవేళ భార్యకు వీలు పడకపోతే భర్త అయినా వెళ్లాల్సిందే. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కాలేదు. అధికార వైకాపా నిర్వహించే ర్యాలీలు, మూడు రాజధానుల పేరుతో చేపట్టే గర్జనలు, సామాజిక సాధికారత సభలు, ప్లీనరీ వంటి పార్టీ సమావేశాలు, తదితర సొంత డప్పు కొట్టే వాటికి డ్వాక్రా మహిళలు ఉండాల్సిందే. డ్వాక్రా మహిళల్ని ఎంత వేదన గురిచేస్తున్నారంటే వారు వచ్చేంత వరకు ఊరు నుంచి సభకు వెళ్లే బస్సుల్ని కూడా కదిలించారు. యానిమేటర్లు ఆర్పీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు అందరూ తరలిరావాల్సిందే. వచ్చేంత వరకు ఫోన్లలో బెదిరింపులు సతాయింపులే. తీరా వచ్చాక బస్సులు కదిలే ముందు బడిపిల్లల మాదిరిగా హాజరు నమోదు చేస్తారు. కొన్ని సందర్భాల్లో సభా ప్రాంగణానికి వెళ్లాక సెల్ఫీ తీసుకుని మరీ దాన్ని సంఘం వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయాలి. అలా చేస్తేనే వారు సభలకు వచ్చినట్టు లెక్క. ముఖ్యమంత్రి సభలకైతే అందరికంటే ముందే ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరాల్సిందే. రోజంతా మండు టెండలో మగ్గిపోవాల్సిందే. ఎవరైనా ముందుగానే సభ నుంచి వెళ్లిపోవాలనుకుంటే కుదరదు. సభ పూర్తయ్యే వరకు వెళ్లకుండా కట్టడి చేసేందుకు మూడంచెల బారికేడ్లు పెట్టి పోలీసులను కాపలాగా ఉంచుతారు. కొన్ని చోట్ల మంత్రుల సభలకైతే గేట్లకు తాళాలు వేసి మరీ అడ్డుకుంటున్నారు. మాకు పనులున్నాయి, మేము పనులకు వెళ్లేవాళ్ళం అని అంటే పనులకు వెళ్ళినా సరే మాకు సంబంధం లేదు, ఈ రోజు రావాల్సిందే. ఈ రోజు రాని పక్షంలో మీకు రేపొద్దున మమ్మల్ని ప్రభుత్వ పథకాల గురించి అడగటాకి లేదు, డ్వాక్రా లోన్ల గురించి మాట్లాడటాకి లేదు, వడ్డీ లేని రుణాల గురించి మమ్మల్ని అడగటాకి లేదు అని వీళ్ళు వాలంటీర్లు కానీ ఆర్పీలు కానీ సోషల్ వర్కర్స్ కానీ వీళ్ళు దబాయి ఇచ్చి ఇచ్చేస్తున్నారు. ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమం ఇక మా ప్రాంతంలో జరుగుతుందని అంటే ఇంకా అయిపోయాంరా అనే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ప్రభుత్వం 12 కార్యక్రమం అయితే వీళ్ళని 7 బస్సులు ఎక్కిచ్చేస్తారు, 7-8 తీసుకెళ్లి అక్కడ పడేస్తారు. ఒక మంచినీళ్ళు ఉండవు, తిండి తిప్పలు ఉండవు. సాయంత్రం మళ్ళీ ఇంటికి చేరేసరికి సాయంత్రం 6-7 అవుతుంది. దీనివల్ల మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అధికార పార్టీ సభలు ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం చేశామనిపించుకునేందుకు వైకాపా కార్యకర్తల కంటే కొందరు కలెక్టర్లు దాసోహమవుతున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారులమనే విషయాన్ని మరిచిపోయి నిబంధనలన్నీ పక్కన పెట్టేస్తున్నారు. వైకాపా నేతలు కార్యకర్తలు ప్రయాసపడకుండా డ్వాక్రా మహిళల్ని ఇళ్ల దగ్గర నుంచి తరలించడం మొదలు సభ ముగిసే వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకం ఇలా డ్వాక్రా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలకు వారిని తరలించినా సరేననుకోవచ్చు. కానీ వారికి సంబంధం లేని కార్యక్రమమైనా సరే నిస్సిగ్గుగా యంత్రాంగాన్ని ప్రయోగించి బలవంతంగా తీసుకెళ్తున్నారు. చివరికి జగన్ సర్కారు ఎంతగా దిగజారిందంటే ఇటీవల విశాఖలో నిర్వహించిన సభకు డ్వాక్రా మహిళలు రాకపోతే ఏకంగా వారి ఇళ్లకు నీటి సరఫరా నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత అనంత పని చేసి మహిళలను సభకు తరలించడం గమనార్హం.